రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ కోరాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపడుతున్న సందర్భంలో రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న సందర్భంలో దానిలో భాగంగా ఈ రోజు ఈ శిబిరంలో ఏర్పాటైనటువంటి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవనీయుల పెద్దలు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అన్నక్క గారు యాత్ర ప్రముఖ శ్రీ మనోహర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దివ్యాల ప్రదీప్ కుమార్ గారు సోదరి బంగారు శృతి గారు ఇతర నాయకులు కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం ఒకప్పుడు సినిమాలు చూస్తుంటాం మనం సినిమాలో విలన్ వస్తే ఇట్లా ఆడోళ్ళు మగోళ్ళు అందరు వే లోపల తలుపులు వేసుకొని కిటికీలు పడి బిక్కు బిక్కుమని బతికట్టు ఉన్నాం నిజాం కాలంలో ఇట్లా ఉంటారట నిజాం పాలన కూడా రజాకర్ల పాలన కూడా వాళ్ళ చెంచగాళ్ళు వాళ్ళు వస్తే మా ఆడోళ్ళని ఎట్లెత్తుకపోతారో మా ఆడోళ్ళని ఏం చేస్తారో మా పిల్లలను ఏం చేస్తారో అని చెప్పి భయపడి ఇంట్లో పోయి తలుపులు వేసుకొని కిటికీలకెళ్ళి మనం ఉంటామా స్వస్థమా ప్రాణాలతో ఉంటామా మా మాన ప్రాణాలు కాపాడకూడదని చెప్పి బిక్కు బిక్కుమని బతికడం ఒకప్పుడు ఆ చరిత్ర మనం చూడలే నిజాం కాలంలో ఈ అరాచకాలు అత్యాచారం జరిగిన చరిత్ర చూడలే కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళు మనకు ఆ నిజాం చరిత్రని ఇప్పుడు చూపడుతున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తున్నట్టే ఆ నిజాం కాలం కంటే సినిమాలో విలన్ కంటే భయపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ఏడ చూసినా అత్యాచారాలు హత్యలు కబ్జాలు ఎక్కువ మాట్లాడితే వాళ్లకు వాళ్ళే చేసుకునే స్థాయిలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యడం ఈ మధ్య జరుగుతున్న విషయాన్ని బట్టి స్పష్టమవుతున్నది